వెల్కమ్ బ్యాక్. ఇప్పుడైతే మనం స్టార్ట్ అవుతాం అన్నమాట. అమ్మమ్మ ఎవరున్నా సిటీలో చెప్పు, ఎవరు చెప్పు. సో యాక్చువల్ గా అయితే బయట ఎండగా ఉందన్నమాట. టైమ్ కరెక్ట్ గా 1 అవుతుంది. పెడతాను. సో మా అమ్మమ్మ ఏమొచ్చి ఇప్పుడు వద్దు 3:00 3:30 స్టార్ట్ అయ్యిల్లు అని చెప్తే మనం వినాం కదా, ఆల్రెడీ ఫోన్ చేస్తాం. సో ఇప్పుడైతే ఏంటంటే బండి ఫోక్ ఆయిల్ ఫ్రంట్ నుంచి మొత్తం లీక్ అయిపోతుంది. అది సరే అని చెప్పి ఇంకా ఇవ్వకపోతే మొత్తం అంతా ఇక్కడ చూపిస్తాను చూడండి. ఈ మొత్తం ఈ ఏరియా అంతా నిన్న ఒక 1 వీక్ వేరే షూటింగ్లో ఉంటే నేను అసలు తీయలేదు. బండి తీయకపోతే మొత్తం అక్కడంతా చాలా ఆయిల్ స్ప్రెడ్ అయిపోయింది. సో ఇప్పుడు కూడా చేయకపోతే ఇంకా మరి ఫ్రంట్ షాక్ అబ్జర్వర్ పనిచేయదు. సో అందుకనే ఇంకా అది ఫోర్క్ అయితే వాళ్ళు చేయించడానికి అయితే బయలుదేరుతున్నాం. షన్ను కూడా యాక్చువల్లీ సీతం దారితో ఉన్నాడు, వచ్చి బయలుదేరుతా అన్నాడు సార్ మధురవాడ వచ్చి. కానీ అంత టైం మనకి మనం ఆగం కదా, మనం ఏమైనా అనుకుంటే వెంటనే అయిపోవాలి. సో అందుకనే ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నా. మరి మా అమ్మమ్మని కొంచెం కన్విన్స్ చేయాలి, కన్విన్స్ చేసి స్టార్ట్ అవుదాం. సో సిటీలోకి వెళ్ళాక మళ్ళీ బ్లాక్ చేస్తాం. కొడతానన్నావు చూసారా, మా అమ్మమ్మ ఎలా మన 100 రూపాయలు పెట్రోల్ కూడా ఇచ్చింది. అలా ఉంటుంది మనం కన్విన్స్ చేస్తే. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం మనం. ఇప్పుడు 1 అయింది కదా, సాయి కూడా అక్కడి నుంచి గాజువాక్ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతున్నాడు. సో స్టార్ట్ అయిపోయి యాక్చువల్లీ కెమెరాతో నేను తీయట్లే, ఫోన్తో తీస్తున్నాను. కెమెరా రమేష్ దగ్గర ఉండిపోయింది. సో ఇప్పుడు ఫస్ట్ అయితే అల్లిపురం దగ్గరికి వెళ్ళి ఏంటి ఫ్రంట్ ఫోర్క్ దాన్ని చేయించాలి, అర్జెంటే చేయించాలి నేను. అండ్ రేపు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వ్లాగ్ రాకపోతుంది. సో ఇవాళ నైట్కి మ్యాక్సిమం ఈ వ్లాగ్ అయితే పోస్ట్ చేసేస్తాను, ఎందుకంటే ఎక్కువ ఏమి ఉండదు. జస్ట్ బైక్ కోసం వెళ్తున్నాం. అండ్ సాయిది బండి బోర్కి ఇచ్చాము, అది కూడా అయిపోయింది. అది డిఫెండర్ బోర్ వచ్చింది, ఆ బోర్ కూడా చేయించేస్తున్నాము. సో అదంతా చేసుకుని వచ్చడమే. సీతం దారిలో ఉండిపోతాను మేబీ నైట్కి, ఎందుకంటే మార్నింగ్ చెప్పాను కదా ఒక ఇంట్రెస్టింగ్ వ్లాగ్ ఉంటుంది, అది చూడాలనుకుంటే మాత్రం అలా హోల్డ్ చేసి ఉండండి రేపు తెల్లారి వరకు. సో రేపు ఈవినింగ్ కల్లా ఆ వ్లాగ్ అయితే వచ్చేస్తుంది. సో ఇంకా స్టార్ట్ అయిపోతాం, ఎందుకు లేట్. సో అల్లిపురం అయితే వచ్చేసాం ఇక్కడ సస్పెన్షన్ షాప్ దగ్గరికి. మన ట్రైల్కి వెళ్ళాడు. ఎండ అయితే చెప్తున్నాను కదా, ఎలా ఉందిరా సాయి, మా సాయిగడ్ మోడల్ చూసారా ఇవాళ అందంగా మాట్లాడుతున్నాడు. సో వచ్చేసాడు మన అన్న, బండి బైక్ వస్తుంది. ఇందాక వస్తే మంచి బండి వచ్చి అన్నాడు జాగ్రత్తగా. ఇప్పుడు ఏమని చేసేస్తాడేమో ఏంటంటావు. ఏమైతే చేస్తాడంట వైజాగ్ లో ఎప్పుడైనా సస్పెన్షన్ ప్రాబ్లం వస్తే సాంబోలో రమేష్ యూట్యూబ్ లో వస్తుంది. హాయ్ చెప్పు మా వాళ్ళకి. సో పనిలో ఒకసారి ఏంటి వర్క్హాలిక్ అనమాట, ఒకసారి పనిలోకి దిగితే ఇంకా పక్కన ప్రపంచం మనకు పనికిరాదు, మామూలుగా ఉండరు. సో ఇప్పుడైతే ఏదో చేస్తున్నాడు, మరి చేసేస్తాడు నాకు తెలిసి. అయిపోతే ఇగో సాయిగడ్ బండి దగ్గరికి వెళ్ళి అదొక పెంట అన్నీ చేసుకుని సన్ముఖడ మంచి మధుర బండి పెట్టింది పెంట. బండి పెంట కాదు, బండి పెంట పెట్టాను. నేను బండి పెంట అనలేదురా, అదొక పెంట అన్నాను. అదొక పెంట ఉంది అని పెంట పెట్టారు దానికి. సో ఇప్పుడు అది కూడా వెళ్ళి ఆ పెంటను కూడా చూసుకుని వచ్చేద్దాం. అరే చూడరా కాదు, ఇక్కడ నుంచి ఆయిల్ అవుతుందంటే ఇక్కడ కానీ చేశాడు ఆయిల్ వెళ్ళి వెళ్ళి 90 డిగ్రీస్ బెండ్ కొట్టు. సో ప్రస్తుతానికి అయితే టెంపరీ అడ్జస్ట్మెంట్ అయ్యింది. మండే ఇగో ఇదిగో యూట్యూబ్ లో కూడా పెడతాను చెప్తున్నాను, మండే మాత్రం సేపు బాగోదు. అదేందా మండే ఇంకా పని పెట్టుకోకూడదు నాదే. అవుతుంది యాక్చువల్గా అయితే బండి ఇచ్చేద్దాం అనుకున్నాం, కానీ మనం లేట్ చేసేయడం తను ఇంక వేరే బళ్ళు వచ్చేసే అంట. సో అందుకనే ఇప్పుడు మనదైతే ఏదో టెంపరీగా చేశాడు అరకు వెళ్తున్నాము అని చెప్తే. సో నాకు తెలిసి యాక్చువల్లీ అరకు వెళ్ళట్లేదు మనం, అంటే ప్లాన్ చేద్దాం. అరకు అనేది ప్లాన్ ఉంది కానీ మండే అయితే కాదు. యాక్చువల్లీ రేపు వ్లాగ్ అయితే చెప్పాను కదా, ఒక ఇంట్రెస్టింగ్ వ్లాగ్, అది చూస్తే అడ్వెంచరస్గా ఉంటుంది. సో ఇప్పుడైతే సాయిగడ్ బండి దగ్గరికి వెళ్తున్నాము.
అది ఆల్రెడీ మొత్తం అయిపోయింది. జస్ట్ దానికి పైన క్యాప్స్ అవి వేసి తీసుకుని వచ్చడమే. అయిపోయాక లంచ్ వేసి కెమెరాకి మైక్ కొనాలి ఫస్ట్. ఆ మైక్ ఇక్కడ దొరకట్లే నాది, మరి 2.5mm జాక్ అనమాట. సో యాక్చువల్లీ ఆ జాక్ కన్వర్టర్ కూడా దొరకట్లేదు అండ్ మైక్ కూడా దొరకట్లేదు. సో ఇప్పుడైతే సాయిగడ బండి దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ కలుస్తాను. బాయ్. సో ఏంటి ఆటోలో కూర్చున్నాం అనుకుంటున్నారా? ఇక్కడ సాయిగడిది బండి కంప్లీట్ అయితే అయిపోయింది. బోర్ అంతా మొత్తం అంతా చేస్తాము, చేయలేదు చేయించాము. యాక్చువల్లీ ఫస్ట్ అయితే చేసాము, బాగానే చేసాం, కానీ పెంట పెట్టాడు మనోడు రమ్మ. సో అందుకనే ఇప్పుడు అయితే మళ్ళీ ఏదో పైన క్యాంప్ షాఫ్ట్ అవి పోవడం అన్ని మళ్ళీ 20 డేస్ అయింది బండి వాటి మూలకెళ్ళి. మీ ఫీలింగ్ ఏంట్రా? ఫస్ట్ అడుగుతాను. సో ఇప్పుడైతే ఇక్కడ మళ్ళీ వచ్చామన్నమాట, కవర్స్ అవన్నీ వేయలేదు ఇంకా. సో కవర్స్ అన్నీ వేసేస్తే ఆడు బండి రెడీ. సో అయిపోయిన తర్వాత శనుగడికి ఫోన్ చేశాను, ఆడు ఇక్కడ మన సీతమ్మ గారి దగ్గర ఉన్నాను, భువన్ గారి దగ్గర ఉన్నాను, సరే వచ్చేయండి ఇక్కడికి అన్నాడు. మేము ఎన్ఐడి దగ్గర ఉన్నాము. సో ఇక్కడ నుంచి ఇది బండి అయిపోతే ఇంకా మూవ్ అయిపోవడం, ఎండ బయట బాగా ఎక్కువ ఉందని చెప్పి ఆటోలో కూర్చున్నాం. ఇక్కడ చెట్టు ఉంది, పెద్ద చెట్టు ఉంది, చల్లగా ఉంది. యాక్చువల్గా అయితే వాళ్ళ వెదర్ రిపోర్ట్ తెల్లారి చూసా ఏంటొచ్చింది అనుకుంటున్నావు? స్లైట్ ఆఫ్ థండర్ స్ట్రామ్స్ ఇన్ యువర్ ఏరియా అని వచ్చింది. మధురవాడ అందుకే ఇక్కడికి వచ్చాను, భయం వేసింది. ఇక్కడ చూస్తే మరి ఎంత రాడ్ అయిపోతుంది. సో యాక్చువల్గా అయితే నిందాక కూడా వీడియో పోస్ట్ చేశాక చూశాను 1599 దగ్గర ఉన్నారు సబ్స్క్రైబర్స్. గంట వరకు చూశాను 1600 అవుతారేమో అని చెప్పి అవ్వలేదు. సో ఇప్పుడు ఒకసారి చూడరా 1600 అయ్యర్లేదు. సో అదనమాట, ఇవాళ ఎండ అయితే దోహ తీర్చేస్తాను. మమారి బ్లాగ్ ఉంటది ఉదయం వచ్చే 4:30కి 4:30కి బ్లాగ్ తీస్తున్నామంటే ఆలోచించు. గెస్ వాట్, రేపు నేను బ్లాగ్ అప్లోడ్ చేసే లోపల కింద కమెంట్ పెట్టండి రేపు బ్లాగ్ ఏంటి వస్తుందని మీకు గెస్ చేస్తే. యాక్చువల్గా చూడరా రే, అదే చూస్తున్నాను, అదే ఓపెన్ అవుతుంది. ఓకే, సక్సెస్ఫుల్లీ 1600 సబ్స్క్రైబర్స్ అయితే మనం రీచ్ అయిపోయాం. సో థ్యాంక్ యూ నన్ను ఇంత సపోర్ట్ చేసినందుకు. బ్లర్ అయిపోయిందిరా, ఎక్కడ కనిపిస్తుందిరా, తర్వాత ఎలా మార్చేసి పెడదామా? సరే ఓకే. సో ఇంత దూరం నన్ను సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఛానల్లో ఏ వీడియోస్ పోస్ట్ చేయకుండానే నాకు అంటే ఎప్పుడు దగ్గర 1100 దగ్గర ఎప్పుడు వదిలేసాను నేను ఛానల్ని. 1100 అవ్వండి ఎందుకు, 6 మంత్స్ లాస్ట్ వీడియో. 6 మంత్సా లాస్ట్ వీడియో? 6 మంత్స్ అయ్యింది, అయినా కూడా నాకు ఎక్కడ డ్రాప్ అవ్వకుండా అలా సబ్స్క్రైబర్స్ పెరుగుతూనే వచ్చారు. ఇప్పటికీ 1600 చాలు, నాకు చాలా సాటిస్ఫైయింగ్గా ఉంది. యాక్చువల్లీ 1K అయినప్పుడు నేను చిన్న ఏదో చిన్న సెలబ్రేషన్లో చేద్దాం అనుకున్నా, కానీ దాని తర్వాత చిన్న వేరే ప్రాబ్లమ్స్ వల్ల చిన్న ఇంకా డిమోటివేట్ అయిపోయి అలాగా ఇంకా వదిలేశాను. సో మళ్ళీ స్టార్ట్ చేసాము కాబట్టి చూడండి ఇంకొకటి వీడియో అలాగొస్తాయి, మామూలుగా ఉండవు. టైమ్ 7:40 అవుతుంది, సాయిగడ్ ఇంకా నన్ను వదిలేసాడు. సరే వెళ్ళిపోతానరా, చూసారా బయట ఇవాళ మొత్తం తెల్లారి. మధ్యాహ్నం ఎప్పుడు 2:30కి అయిపోతుంది అన్నది కాస్త, ఇప్పుడు టైం 7:30 అవుతుంది ఇంకా అవ్వలేదు. అది ఎయిర్ ఫిల్టర్ క్యాప్ వేయలేదు అని ఒకసారి తీయడం, మళ్ళీ స్టాండ్ రాడ్ వేయలేదు అని ఒకసారి తీయడం, మళ్ళీగా ఇప్పుడు పెట్రోల్ పైప్ కనెక్ట్ చేయలేదు, యాక్చువల్లీ మైలేజ్ టెస్టింగ్ క్యాన్ వదిలేసాడని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి తీయడం. పని పాట లేదు, పని లేకపోతే ఇలాగే ఉంటుంది. సో మళ్ళీ ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి వీడియో ఎడిటింగ్ చేసుకొని మళ్ళీ రేపు తెల్లారే లగాలి. ఏరా రే, నాకు తెలీదు, ఆడి పరువు అంటే నేను తీస్తున్నానంట, చెప్తాను రా రే, టైం ఉండదు. ఎవ్రీ డాగ్ యాసిడే, నువ్వు ఏదైనా అనుకో తర్వాత చెప్తాను. సో ఇక్కడతో అయితే వీడియోని అయితే ఎండ్ చేసేస్తున్నాను, ఎందుకంటే ఇది ఇప్పుడు అప్పుడే అయ్యే పని కాదు. సో ఒకవేళ వీడియో అయితే రాత్రికి వెళ్ళి ఎడిట్ చేసి పోస్ట్ చేసేస్తాను. సో ఇవాళ ఏంటి వ్లాగ్ అంటే ఏం లేదు, ఇతనే అలా తీసాం, చాలా రోజు అయింది కదా. సో అలా
ఫ్లోగా క్యాచ్ చేయాలంటే చిన్న చిన్నగా తీయాలి కదా. సో అందుకనే ఇవాళ ఏదో జనరల్గా ఒక బ్లాగ్ తీసాం. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఏమైనా తిట్టాలనుకుంటే కామెంట్ చేయండి. ఏరా సాయి, బాగా చెప్పానా? సో వీడియోనైతే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.